हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल गट्टी पकोड़े एला तैयार चेसुकोलो चूसुकुंदाम। दीनिकोसम मुंदुगा उल्लिपायलु पच्चिमिरपकायलु अल्लम करिवेपाकु एंडुमिरपकायलु अन्नी कट चेसि पक्कन पेट्टुकुन्नामु। ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న దానిలో ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి। ఉల్లిపాయలన్నీ విడిపోయేటట్టు నీట్గా స్క్వీజ్ చేసుకోవాలి। మొత్తం నెమ్మదిగా స్క్వీజ్ చేసుకోండి। మీరు ఈ చెప్పిన ప్రాసెస్లో కానీ చేస్తే గట్టి పకోడి చాలా బాగా వస్తుంది। మా అమ్మ ఎప్పుడు ఈ ప్రాసెస్నే ఫాలో అవుద్ది। చాలా యమ్మీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది। మన బైట్ షాప్స్ లో తిన్న కన్నా చాలా బాగుంటది। ఇందులో జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాము। ఎండు మిరపకాయలు అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది। మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి। సాల్ట్ వేసుకున్నాము। కారం వేసుకున్నాము। పసుపు వేసుకున్నాము। ధనియాల పొడి వేసుకుంటున్నాము। ఇది బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి। బాగా స్క్వీజ్ చేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి। తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి। మర్చిపోకండి। దీనిలో ఒక ఫుల్ కప్ వరకు శనగపిండి వేసుకుంటున్నాము। శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇందులో ధనియాలు దంచి వేసుకుందాం। కంప్లీట్గా పొడిలా దంచొద్దు, నార్మల్గా దంచుకోండి। అంటే ఆఫ్ అవుతాయి కదా, అలా దంచుకోవాలి। దంచుకొని వేసుకోవాలి। ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం। ఇవి మిక్స్ అయ్యాక ఇందులో వేడి చేసుకున్న నూనె వేసుకుందాం। నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వస్తాయి పకోడీ అనేది। మంచి క్రిస్ప్, మంచి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట। తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అస్సలు వదలం కూడా। అలా మనం ముందు 1/2 కేజీ పెట్టినా కంప్లీట్ అయిపోయినంత వరకు తింటూనే ఉంటాం, అంత బాగుంటాయి। అప్పుడే కంప్లీట్ అయిపోయా అనిపించేలా ఉంటుంది అన్నమాట పకోడీ। ఒకసారి మీరు ట్రై చేయండి, మర్చిపోకండి। ఇందులో బియ్యం పిండి వేసుకుందాం। ఇప్పుడు బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। ఇందులో మనకి లైట్గానే వాటర్ పడుతుంది, ఎక్కువ పడదు। ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని దీనిలో ఇది హాట్ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడయ్యాక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఈ పకోడీ వేసుకుందాము। పకోడీలాగా వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి। అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి। ఇదిగోండి పక్కకు తీసుకుంటున్నాం కదా, ఇలా కంప్లీట్గా మొత్తం పక్కకు తీసుకోవాలన్నమాట। మళ్ళీ వేసుకొని అది కూడా పక్కకు తీసుకుంటున్నాము। కొంచెం టైం పట్టినా నిదానంగా ఫ్రై చేయండి, కాకపోతే లోపల ఉడకదు, క్రిస్ప్ అనేది మనకు అంత ఉండదు అన్నమాట। నీట్గా ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి। ఇవి తీసుకొని రిమైనింగ్ ఉన్న పిండి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మన పకోడీ రెడీ అయిపోయినట్టే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు।
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.